Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP lo Narayana mantram ennikalaku indhanam ayanena ayana swathahaga rajakeya nayakudu kadu tana vidya samasthalu tane ento ani pani chusukune varu ayane maji mantri Narayana anuhyanga ఆయన 2014 నుంచి 2019 దాకా సాగిన తెలుగుదేశం ప్రభుత్వంలో అత్యంత కీలకమైన మున్సిపల్ శాఖ మంత్రి అయిపోయారు. అంతేనా, ఏపీకి రాజధాని ఏది అన్న దాని మీద టీడీపీ సొంతంగా వేసిన ఒక కమిటీకి నారాయణ నాయకత్వం వహించారు. అమరావతి రాజధాని విషయంలో అంతా ఆయన చుట్టూనే నడిచింది. ఒక విధంగా వెలుగు వెలిగిన నారాయణ అప్పట్లో తలపండిన సీనియర్ల కంటే ఎక్కువ హోదాను అనుభవించారు. తాను ఉప ముఖ్యమంత్రిని అయినా ఏంటి లాభం అన్నట్లుగా సీనియర్ మోస్ట్ నేత నాటి రెవెన్యూ మంత్రి కె కృష్ణమూర్తి నిట్టూర్పు విడిచారు అంటే నారాయణ ప్రభ ఏ స్థాయిలో వెలిగిందో అందరూ అర్థం చేసుకోవాల్సిందే. అలాంటి నారాయణ 2019 ఎన్నికల వేళ నెల్లూరు సిటీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆయన రాజకీయాల పట్ల ఆసక్తిని తగ్గించుకున్నారని అనుకున్నారు. ఈలోగా వైసీపీ ప్రభుత్వం అమరావతి రాజధాని విషయంలో చేసిన దర్యాప్తు వేసిన విచారణ కమిటీలు అన్నింటిలో నారాయణ పేరు రావడం ఆయన్ని టార్గెట్ చేయడంతో కూడా ఆయన సైలెంట్ అయ్యారని అంటున్నారు. ఇలా గప్చూపుగా ఉన్న నారాయణ ఇప్పుడు మళ్లీ టీడీపీలో సౌండ్ చేస్తున్నారని అంటున్నారు. అయితే నారాయణ హైదరాబాద్లో ఉంటున్నా పార్టీకి టచ్లోనే ఉన్నారని అంటున్నారు. ఆ విషయం నెల్లూరు వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి మాటలను ఎపిసోడ్ని బట్టి అర్థమైంది. నారాయణకు టచ్లో ఉండండి అని చంద్రబాబు శ్రీధర్ రెడ్డికి చెప్పారని ప్రచారం సాగింది. నెల్లూరు రాజకీయాలలో అలా మళ్లీ నారాయణ మంత్రం వినిపించింది. నిజానికి నెల్లూరులో తలపండిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నారు. అయినా సరే నారాయణకే చంద్రబాబు ఎందుకు ప్రాధాన్యత ఇచ్చారు? ఆయన రాజకీయాలలో ఉన్నారా, ఉంటే ఆయన ప్రస్తుత పాత్ర ఏంటి అన్న ప్రశ్నలు వస్తున్నాయి. అయితే నారాయణ ప్రత్యక్ష రాజకీయాలలో ఉండరని అంటున్నారు. ఎన్నికల వేళ ఆయన తెలుగుదేశానికి ఆర్థికంగా అన్ని విధాలుగా సాయపడతారని, ఎన్నికల అనంతరం తెలుగుదేశం సర్కార్ వస్తే ఖచ్చితంగా నారాయణ మంత్రి అవుతారని, ఎమ్మెల్సీగా చట్టసభల్లోకి అడుగు పెడతారని అంటున్నారు. మొత్తానికి నారాయణ అంటే మజాకానా అనిపించారని అంటున్నారు. చంద్రబాబుకు ఆయన అత్యంత సన్నిహితుడని అంటున్నారు. చంద్రబాబు రాజకీయంగా నమ్మేదే అతి తక్కువ మందిని, అందులో అగ్రస్థానంలో నారాయణ ఉన్నారని అంటున్నారు. ఒక విధంగా చంద్రబాబు కోటరీలో నారాయణ అతి ముఖ్యుడు అని అంటున్నారు. ఈ సంగతి తెలిసిన నెల్లూరు తమ్ముళ్ళు మళ్ళీ నారాయణ నారాయణ అనుకుంటూ ఆయన వైపు చూస్తున్నారట.